అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు పాపులర్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. నేడు ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎల్లా తీర ప్రాంతం వెంకటేశ్వరం అలాగే మన్సూర్ నగర్ పుల్లుగట్ట ఈద్గా ఏ ప్రాంతాలు ఉన్నాయో నీళ్లు వచ్చి ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా టీమ్స్ దిగి వర్క్ చేయడం మొదలు పెట్టున్నాయి. నేడు మేము ఇక్కడ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అలా కార్యకర్తలు కూడా ఇక్కడ వెంకటేశ్వరం కాలనీ దగ్గర వచ్చిన్నాము. అందువల్ల తెలియజేసిన అంటే టీమ్స్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా టీం ఏదో COVID-19 అంత్యక్రియలు పక్క జరుగుతున్నాయో అలాగే దీంతో పాటు ఈ ఇవాళ వచ్చిన వరదలు చిక్కుకున్న వాళ్ళకి ఆపదలున్న వాళ్ళని కాపాడడానికి ఏ విధంగా మన్సూర్ నగర్ గత 2015లో మన్సూర్ నగర్లో వచ్చినప్పుడు ఏ విధంగా కాపాడాము అదేవిధంగా ఇవాళ టీమ్స్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ టీమ్స్ దిగి ప్రతి ప్రాంతంలో కూడా సహకారం అందిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను కాపాడడానికి ప్రజల ప్రభుత్వాన్ని సహకరించడానికి ముందుందని తెలుపుతున్నాం. ధన్యవాదాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా SDPI జిల్లా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ గనీ మాట్లాడుతున్నాను. నేడు లోతట్టు ప్రాంతాలైనటువంటి వెంకటేశ్వరం లాంటి ప్రదేశాలలో నీళ్లు వచ్చేసి ఇళ్లలో వచ్చేసి చాలా కష్టాలకు గురవుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా జనార్దన్ రెడ్డి కాలనీకి పోవడానికి పోయే దారి అది పూర్తిగా స్తంభించిపోయింది మనం చూస్తున్నాం. దీని యొక్క పూర్తిగా బాధ్యత ఈ ప్రభుత్వాందే. ఎందుకంటే ఈ పెన్న బ్రిడ్జి నుంచి వచ్చి కాలువ 100 మీటర్లు ఉండింది, దాన్ని కుదించి 10 మీటర్లుగా చేసేసి వీళ్ళు రోడ్లు కాలువ కొట్టడం జరిగింది. కానీ గతంలో కూడా ఇక్కడ వరద వర్ధితంగా వచ్చినప్పుడు ఈ మొత్తం ఫిల్ అయిపోయి మునిగిపోయే పరిస్థితి ఉండింది. కానీ ప్రభుత్వానికి తెలిసి కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా తమ వంతుగా ప్లాట్లు ఇచ్చేసేయాలి, చేతులు కొడుక్కోవాలి అనే ధోరణితో ప్రభుత్వాన్ని ఏం చేస్తుందంటే నదిలో ఉండే చేసి ప్లేట్ను వాటిని ప్లాట్లు చేసేసి అమ్మేస్తున్నారు. అదేవిధంగా ఇదంతా నదీ పరివాహక ప్రాంతం ఇది. ఈ ప్రాంతాల్లో కూడా ప్లాట్లు చేసేసి అమ్ముకోవడం, ఆ విధంగా ప్రభుత్వం కూడా తన ఇష్టం వచ్చిన వాళ్ళకి దానికి ఇవ్వడం కూడా సరైన ప్లేస్లో కాకుండా ఈ విధంగా ముగ్గు ప్రాంతాన్ని కూడా వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేసి తమ మేము ప్లాట్లు ఇచ్చేసాం, మేము ఆ పని పూర్తిగా అయిపోయింది అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు చేతులు కొట్టుకోవడం జరుగుతుంది. నేడు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా మటుకు మరియు తెలుగుదేశం పార్టీలు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజలకు ఎవరైతే ప్లాట్ల కోసం ఉన్నారో, ఇళ్ళు లేకుండా ఉన్నారో, వాళ్ళకి సరైన స్థలాలు కేటాయించాలి. అంతేగాని ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఇచ్చేసి తర్వాత వీళ్ళు నీటికి ముంపుకి గురైపోయి ఇబ్బంది పడే విధంగా చేయకుండా, అదేవిధంగా ఇక్కడ ఒక బ్రిడ్జి ఉండింది, ఆ బ్రిడ్జి మీదే కనీసం నడిచి వెళ్ళే పరిస్థితి ఉండేది జనాలు, దాన్ని కూడా కూలదోశారు. అదేవిధంగా ఆ బ్రిడ్జి ఉన్నా కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా నీళ్లతో జలమయం అయ్యేది. ఆ బ్రిడ్జి కూడా హైట్ కూడా సరిపోయేది కాదు. అలాంటిది కింద బ్రిడ్జిని పూర్తిగా కూలదోసేసి ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. అనాలోచితమైనటువంటి కార్యక్రమాలు చేయడం ఈ ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి, మరియు ఆ బ్రిడ్జి కానీ ఈ తరుణంలో కానీ ఉంటే ఆ కాలనీ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉండేది. అలాంటి కార్యక్రమాలు చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బిల్లులు పూర్తి చేసుకోవడానికి ఈ విధంగా వీళ్ళు చేయడం చాలా దారుణమైన చర్య. అందుకని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. వెంటనే వచ్చి ఇక్కడ సహాయ కార్యక్రమాలు చేయాలి, ఇక్కడ ఒక బోట్ని ఏర్పాటు చేయాలి, మరియు ఎవరైతే ముంపు ప్రాంతానికి గురై ఉన్నారో వాళ్ళకి వెంటనే పునరావాసం కల్పించాలి, మరియు వాళ్ళకి అన్న పానీయాలు వెంటనే కల్పించాలి, వాళ్ళ నష్టపరిహారాన్ని కల్పించాలని SDPI తరఫున పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి.